వెల్కమ్ టు మధుగుండ టీవీ. వాస్తు, కాస్మిక్ వాస్తు, ఎంజీకే వాస్తు, దీని కింద మనం వాస్తు వర్ చెప్పినాం. క్రితంసారి ఈస్ట్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు వాస్తులో మోస్ట్ సెన్సేషనల్, చిత్ర విచిత్రమైనది, రోజు మీరు చూసేది అదేనండి హైదరాబాద్. హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, వేరే ఊళ్ళ నుంచి హైదరాబాద్ చూసిన వాళ్ళు కూడా ట్యాంక్ బండ్ చూసి ఉంటారు. ట్యాంక్ బండ్ అనేది ఎలా అంటే, అటు సికింద్రాబాద్కి ఇటు హైదరాబాద్కి మధ్యలో ఉంటుంది. ట్యాంక్ బండ్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ ట్యాంక్ బండ్ వాస్తు అయింది ఇవాటి ప్రోగ్రామ్ పేరు. ట్యాంక్ బండ్ వాస్తు, ఎంజీకే వాస్తులు చాలా చిత్రంగా ఉంటుంది, సైంటిఫిక్. అందుకే ఏం చెప్తున్నానంటే, నేను డీప్గా మీరు ఎన్నో చూసుంటారు వాస్తు శాస్త్రాలు, ఆ సంస్కృత శ్లోకాలు, ఆ డీప్తో ఆ ఈ మూలు ఆ మూలు అదంతా పెట్టి నేను కన్ఫ్యూజ్ చేసేట్లు. చాలా సింపుల్ టెక్నిక్స్, అనుభవ శాస్త్రం. మీరు ఎవరన్నా అడగండి అన్ని శాస్త్రాల కంటే గొప్పది ఏంటి అని అంటే అనుభవ శాస్త్రం. దాన్నే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటారు. 20 ఏళ్లలో ఎన్నో కార్పొరేట్ ఆఫీసెస్, ఎన్నో పొలాలు, ఎన్నో ఇళ్ళు కొన్ని చూసినప్పుడు, అమెరికా నుంచి ఒక 6 మీటర్ తిప్పే 20 ఏళ్ల క్రితం, అది ఎనర్జీ చూస్తుంది. ఎక్కడ నెగిటివ్ ఉంది, ఎక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంది, ఏం చేస్తే మళ్ళీ అక్కడ పాజిటివ్ అవుతుంది చూపించే ఎనర్జీ మీటర్ ఉంటుంది. సైంటిఫిక్ కావాలి కదా మనకు. ఈ రోజుల్లో సైంటిఫిక్ చెప్తే కానీ అర్థం కాదు. సో దాని ద్వారా మనం చూడటం జరిగింది. ట్యాంక్ బండ్కి అయితే ఆ ఇన్స్ట్రుమెంటే అక్కర్లేదు, కళ్ళతోనే మీరు కూడా తెలిసిపోతుంది ఉన్న నిజాలు, వాస్తవాలు. చూడండి ఎంత చిత్రం రోజు తిరుగుతుంది, ఇంక ఇంత ఉంటుందా ట్యాంక్ బండ్ కనుక్కోవాలి. ఏంటో ఆ ట్యాంక్ బండ్ వాస్తు అంటే మనం దీంట్లో చూపిస్తాం. హైదరాబాద్, ఇది ట్యాంక్ బండ్. ఈ ట్యాంక్ బండ్కి ఇప్పుడు 6 మార్కు కింద ఇచ్చాను. దీన్ని ఇంకో పేరు ఏమంటారు ట్యాంక్ బండ్ కింద, లోయర్ ట్యాంక్ బండ్. ఇది ట్యాంక్ బండ్ రోడ్డు. ఈ చెరువు ఎక్కడ ఉంటుంది, ఈ రోడ్డు ఇదేమో హైట్లో ఉంది. ఇక్కడ ఈ కిందకు దీన్ని లోయర్ ట్యాంక్ బండ్. ఇక్కడ గాంధీనగర్, అశోక్ నగర్, చిక్కడపల్లి ఇలాంటివి కొన్ని ఉంటాయి దగ్గరలో. 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ దూరంలో ఉంటాయి అన్నమాట. ఇవి ఈ కింద ఉన్న ప్రాంతాలు. వాస్తులు సింపుల్, చాలా సింపుల్. ఏం చెప్తారంటే, మన ఇంట్లో కనుక పాతకాలంలో ఎక్కడొక నొయ్యి అంటే బావి తవ్వుకోవాలంటే ఎక్కడ తవ్వుకుంటున్నాం, ఇంట్లో ఈశాలు తవ్వుతారు. ఆ బావి ఎంత ఉంటుంది, జస్ట్ ఇప్పుడు ఇవో అంత ఇంత ఇంత ఉంటుంది అన్నమాట. దాంట్లో వాటరు కెపాసిటీ, డయామీటర్ అంతా చాలా కొద్దిగా ఉంటుంది. ఒక డబుల్ బెడ్రూమ్, 2 అంతస్తుల మీదనో బిల్డింగ్ మీరు కట్టుకుంటే ఆ బిల్డింగ్ అంతా ఈశాల్లో ఉన్న ఆ బావి నీరు, అంటే రోజు మనం తాగుతాం స్నానం చేస్తాం వదిలేండి, కాస్మిక్ ఎనర్జీ వస్తుంది ఈస్ట్ నుంచి. ఏది ఒక చిన్న బావి ఉంటే ఒక బిల్డింగ్ బావిలో నీళ్ళు. మరి ట్యాంక్ బండ్ ఇది ఎప్పుడు ఎండిపోలేదు నాకు తెలిసినంత, 40 ఏళ్ళు చూస్తున్నాను. ఇంత పెద్ద ట్యాంక్ బండ్ చాలా డెప్త్ ఉంది, చాలా డెప్త్ ఉంది ట్యాంక్ బండ్, ఇంత పెద్దది అనమాట. అన్నప్పుడు దీనికి ఎంత కెపై కాస్మిక్ ఎనర్జీ ఉండాలి, ఇది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, అంటే ఇదేమో లోవర్ ట్యాంక్ బండ్. ఎప్పుడు కూడా దీని గేట్లు కనుక కుప్పేస్తే ఇవన్నీ మునిగిపోతాయి. ఎప్పుడు కూడా చూసుకోండి, మన నాగరికత కూడా సింధు నాగరికత అని అంటారు. అంటే ఏంటి, గంగా నది, గోదావరి ఉన్నాయి కదా, ఆ నది ఎక్కడైతే పాతమో నది పక్కన నాగరికత అంటే బిల్డింగ్లు ఊళ్ళు ఉంటాయి. నదికి ఆపోజిట్లో నది ఇట్లా వస్తుంటే ఆపోజిట్లో ఇల్లు కట్టుకోరు, ఎండాకాలం ఇసుక ఖాళీగా ఉంటుంది, కట్టుకుంటే ఏమవుతుంది మళ్ళీ వర్షాకాలం లేదు అన్నీ కొట్టుకుపోతాయి అన్నమాట. సో నదికి ఎదురుగుండా ఉండకూడదు, ఆ పక్క ఈ పక్క దూరంలో ఉండాలి, నదీ తీర ప్రాంతాలు అంటాం మనం. ఇక్కడ ఏంటంటే ఈ చెరువు హైట్లో ఉంది, ఇక్కడ గేట్లు ఉన్నాయి. మామూలుగా చెరువులు కదలవు కదా, వర్షాకాలం ఓవర్ఫ్లో అయితే, మరి ఇక్కడ ఓవర్ఫ్లో అయినప్పుడు ఈ గేట్లు తీస్తే నీళ్ళు అన్ని కిందకు వస్తాయి. ఇప్పుడు ఈ గాంధీనగర్, అశోక్ నగర్, చిక్కడపల్లి ఈ ఏరియా అంతా ఎక్కడ ఉంది, వాస్తు ప్రకారం 2 డిఫెక్ట్స్. ఒకటి, ఇది వెస్ట్లో ఉంది ఈ ఏరియా. ఇటు నుంచి చూడండి, ఇటు నుంచి చూస్తే ఇది వెస్ట్ పడమర ఉంది. మన ఇంట్లో బావి ఎక్కడ ఉండాలి, ఇంటికి తూర్పున ఈశాన్యం ఉండాలి, ఇది వెస్ట్ సైడ్లో ఉంది. 3, చాలా చిత్రంగా నవ్వొచ్చేది ఏంటంటే, మన బిల్డింగ్ ఎంత పెద్ద కట్టినా బావి కిందే ఉంటుంది కదా, సింగిల్ ఫ్లోర్ కట్టినా బావి ఆర్ బోరింగ్ కిందే ఉంటుంది. మీరు పైన ఒక పెద్ద 50 అంతస్తులు కట్టినా కూడా దాంతోపాటు ఈ బోర్ కూడా పైకి పోదు, ఒక వాటర్ ట్యాంక్ పెట్టుకొని పంప్ చేసుకుంటాం. వాటర్ ఎప్పుడు కూడా ఇంటికంటే కిందే ఉంటుంది. ఇక్కడ చిత్రం ఇళ్ళని కింద ఉన్నాయి లోయర్ ట్యాంక్ బండ్లో, ఇంటి పైన హైట్లో ఇది ఉంది. హైట్లో ఉండటం కాబట్టి ఈ మొత్తం ఏరియాకి పడమర దిశలో ఉంది, పడమర దిశలో ఈ నీటి ఉండకూడదు, ఎనర్జీ ఉండకూడదు. తర్వాత దీనికి ప్రవాహానికి ఆపోజిట్లో ఉన్నాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఒక 40 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లో ఒక బ్యాచ్లో ఒక రూమ్ కావాలనుకోండి, ఇక్కడ కనుక మీరు చిక్కడపల్లి ఈ అశోక్ నగర్ ఇక్కడ పోతే 40 ఇయర్స్ బ్యాక్ అండ్ టాకింగ్, ఒక రూమ్ 100 రూపాయలు ఉండేది. 100 రూపాయలు అంటే ఒక రూమ్ పోబాయి అట, అమీర్పేట వెళ్ళిపో, 25 రూపాయలు దొరుకుతున్నాడు. అప్పుడు అమీర్పేట ఓల్డ్ సిటీ. ఎందుకనంటే ఈ ఏరియాలన్నీ నాంపల్లి స్టేషన్కి, తర్వాత గౌలిగూడ డిపోయి కొన్ని దగ్గరలో ఉంటాయి, ఇంట్లో అలా డెవలప్ అయ్యాయి. అమీర్పేట లేదు, ఎప్పుడో పొద్దున్న కోటి నుంచి ఉదయం బస్సు, సాయంత్రం బస్సు మీద అమీర్పేటలో 25 రూపీస్ రూమ్ దొరికేది. అన్డెవలప్డ్ ఏరియా ఇది, ఎప్పుడు 40 ఇయర్స్ బ్యాక్. కానీ ఎప్పుడైతే ఈ నీళ్ళు నుండి ఇక్కడి నుంచి నెమ్మదిగా డెవలప్ అయిందో, ఈ 40 ఏళ్ళ తర్వాత ఏం చేయాలంటే మొత్తం తారుమారు అయిపోయింది. ఈ చిక్కడపల్లి, ఈ గాంధీనగర్ 40 ఏళ్ల కిందట్లో ఇప్పుడు అట్లాగే ఉన్నాయి. మీరు ఇంకా ప్రాక్టికల్ చెప్పాలంటే, లోయర్ ట్యాంక్ బండ్లో బిజినెస్ ఎలా ఉంటుంది,
జేబీ మంగారం ఈ లోట ఒక బిస్కెట్ ఫ్యాక్టరీ ఉండేది, లేదు. డిబిఆర్ మిల్స్ ఉండేది, బిజినెస్ లేదు, పోయింది. ఆంధ్రప్రభ ఉండేది, అది కూడా లేదు. అంటే దీని కింద ఏమీ ఉండవు. వార్తా పేపర్, ఇది చాలా పాపులర్ కదా, వార్తా పేపర్. అంటే ఈ లోయర్ టైంలోకి ఉన్న ఏ వ్యాపార సంస్థలు కంటిన్యూగా లేవు. కొంతకాలం అన్నీ మామైపోయాయి, నాట్ ఈవెన్ సింగిల్. ఈ కిందవన్నీ చూసుకుని చిక్కడపల్లి పెద్ద డెవలప్ కాలేదు. ఇది ఎట్లా ఉన్నాయో అట్లాగే ఉన్నాయి. ఇక్కడ మల్టీ కాంప్లెక్స్ రాలేదు, ఏమీ లేవు, ఎట్లానే యాసిడ్స్ ఉన్నాయి అంతే. మా అంటే సింగిల్ ఫ్లోర్ డబుల్ ఫ్లోర్ అయ్యిండి వచ్చి ఇక్కడ అంతవరకు అంటే ఏం లేదు. పైగా ఏరియాలు అన్నిటి కూడా ఆర్థికంగా చూసుకున్నా, ఇంకా చూసినా అంతంత మాత్రమే ఉంటుంది. దీంట్లో ఇద్దరు ముగ్గురు ఏపీస్ కూడా ఉన్నారు తెలిసిన వాళ్ళు, ఆయన ఏవో కుటుంబ సమస్యలు ఏవో ఉంటాయి దీంట్లో నుంచి వాస్తుపరంగా డిఫెక్ట్. ఇది ఇటు కమింగ్ టు ఇప్పుడు రోడ్డు ఎక్కుదాం. ఇది ట్యాంక్ బండ్ రోడ్డు, ఇటు వచ్చి ఇదంతా హుస్సేన్ సాగర్. ఈ పైకి వెళ్తే మీరు తెలుసు, హుస్సేన్ సాగర్ పైకి వెళ్తుంటే ఇటు ఏముంటుంది, బంజారా హిల్స్. నాగేశ్వరరావు గారు చన్నపూర్ణ షూడో కట్టుకునేంత వరకు బంజారా సూర్యు తెలియదు, కొండరాళ్ళు ఇవే అనమాట. ఆ షూడోకి డాలంత బంజారా హిల్స్. ఇక్కడ కూడా పొద్దునోడు సాయంత్రం బస్సు స్టార్టింగ్లో రోడ్ నెంబర్ 12 నుంచి పోయి, ఆ తర్వాత బంజారా హిల్స్ బాగా డెవలప్ అయితే పెద్ద పోస్ట్ లొకాలిటీ అయిపోయింది. ఆ తర్వాత జూబిలీస్ అయిపోయింది, ఆ తర్వాత మణికొండ దాకా వెళ్ళిపోయింది. ఈ పక్కన అమీర్పేట, ఇప్పుడు అమీర్పేటలో 25 రూపీస్ అడగండి రూమ్, రివర్స్ కదా కేరు. ఇక్కడ 100 అయితే 25 రివర్స్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ మీకు 5,000 10,000 సింగిల్ బెడ్ డబుల్ బెడ్రూమ్ 10,000 రావచ్చు. ఇక్కడ అమీర్పేట ఏ కనుకొచ్చు అంటే 15,000 ఉంటుంది. మీరు బంజారా జూబిలీస్ పోయారంటే 25,000 ఉంటుంది. ఇదే బంజారాస్, నేనే 30,000 ఇచ్చి ఉన్నాను ఈ ఏరియాలో. అమీర్పేటలో 25,000 ఇక్కడ చూస్తే. అందుకే అమీర్పేటలో పూలు అమ్ముకున్నవాడు కూడా బాగా డబ్బులు సంపాదిస్తారంట. పోండి, ఎప్పుడు కిటకిట్లు ఆడుతుంది, ఆదివారం సోమవారం లేదు, ప్రతి వారం అమీర్పేట వెళ్ళండి, కిటకిట్లు ఆడుతుంటాయి మార్కెట్ అంతా, అందరు సంపాదిస్తుంటారు. ఇక్కడ బంజారా హిల్స్ అనగానే చాలా సంపన్నులు వీఐపీలు ఉండేది, జూబ్లీ హిల్స్ వీఐపీలు ఉండేది. ఇవన్నీ పెరిగిపోయాయి. ఎందుకు పెరిగి అంటే వీటికి కనుక చూసుకుంటే హుస్సేన్ సాగర్ ఇప్పుడు ఇంత రివర్స్ ఈస్ట్లో ఉంది, ఈస్ట్లో ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ బంజారా జూబ్లీ నుంచి మొత్తం మనం ఎప్పుడు కూడా ఈస్ట్ పల్లె ఉండాలంటే ఎత్తు ఉండకూడదు. ఇవి ఇట్లా వస్తాయి. ఇక్కడ బంజారా జూబ్లీ పడే వర్షాకాల నీళ్ళు అయినా కూడా ఇక్కడికే వస్తాయి. రోడ్డు ఇట్లా స్లోప్ ఉంది, మీరు ఇట్లా లేనప్పుడు హైట్ ఉంటుంది. అంటే ఈస్ట్లో ఉంది హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ చెరువులు లేవు, వీటన్నిటికీ ఈస్ట్లో ఉంది. పెద్ద చెరువు అనమాట. ఎంత దూరం ఉండొచ్చు దీన్ని అని ఒక బెడ్తో కలిస్తే పటన్ చెరువు దాకా వెళ్తుంది. ఇప్పుడు కొత్త కొత్త వచ్చాయి. ఇదే, ఇది కూడా అయిపోయింది, బంజారా జూబ్లీస్ కూడా అయిపోయింది. ఆ తర్వాత మణికొండ, కూకట్పల్లి, ఏదో అయిపోయింది, మియాపూర్, అది అయిపోయింది, ఇంకా వెళ్తుంది అనమాట. అంత దూరం దాకా ఇది వెళ్తుంది. ఇవన్నీ డెవలప్ అయిపోయి ఒకప్పుడు మొత్తం అడవి. ఇదే కూకట్పల్లి మేము చేసాం, 2 వీలర్ పోతే మొత్తం ఇటు ఒకటి మొత్తం అడవి దాకా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కూకట్పల్లి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎన్ని కాలనీలో ఎన్ని ఉన్నాయి, అప్ టు మియాపూర్ దాటిపోయి వెళ్ళిపోతుంది అనమాట. ఇది డెవలప్ అయింది. ఇది ట్యాంక్ బండ్ కథాకమ్మేషన్. వాస్తుపరంగా దీనికి ఏమున్నట్టు, ఈస్ట్లో ఉంది ఒకటి, ఈస్ట్లో ఉంది, ఇవన్నీ కూడా హైట్లో ఉన్నాయి. ఇది పల్లెల్లో ఉంది. ఇక్కడికి వచ్చి వీళ్ళకి వెస్ట్ ఆపోజిట్ ఎత్తులో ఉంది. ఎంత వర్షాకాలం వచ్చినా ఈ చెరువు నిండినా కూడా ఇవి బంజారా హిల్స్ జూబ్లీ ఇచ్చినప్పుడు ముంచదు. కొసమర్పే ఏంటంటే ఇది దాదాపు ఒక 10-15 ఏళ్ళ కింద, 10-15 ఏళ్ళ కింద సబ్జెక్ట్ డెకరేషన్, 12-13 ఏళ్ళ వదిలేయండి. దీని గురించి ఒక చోట చెప్పడం జరిగింది. యాక్చువల్ జరిగిన తర్వాత ఇంకో మ్యాగజైన్లో కూడా రాశాడు టైం పండి వాస్తాడు. ఎవరైనా వాస్తు పండితులు దీని మీద కామెంట్ కూడా చేయొచ్చు, గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్పాను. నాకు జవాబు రాలేదు, కానీ ప్రాక్టికల్ జవాబు వచ్చింది. ఏంటి ఆ జవాబు అనంటే, ఒక వర్షాకాలంలో విపరీత వర్షం పడి గేట్లను తీసేది. ఇప్పుడు ఇందాక చెప్పాయి కదా, ప్రాక్టికల్ జరిగింది, బాగా వినండి. ఈ గేట్లను ఓపెన్ చేశారు, ఇక్కడ మొత్తం నీళ్ళు వచ్చేసాయి. ఇది మొత్తం వచ్చేసి ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉంటుంది. ఈ క్రాస్ రోడ్ వరకు ఏరియా మొత్తము ఇక నదే అనుకోండి. 3 రోజుల దాకా ఇక్కడ రోడ్ల మీద ఏం తిరగలేదు, నో ఆటో, నో బస్సెస్, సేవీలు. ఏం తిరిగాయో తెలుసా మీకు? పడవలు తిరిగాయి. చిత్రం ఉంది కదా, అశోక్ నగర్ గాంధీ పడవలు తిరిగాయి. ఎస్, ఈ మొత్తం నీళ్ళు. ఇక్కడ పోలీసు వాళ్ళు ఆపేశారు, ఎవరికి బోటాన్ వీలేదు. ఇక్కడ ఇక్కడ ఆపేసిన తర్వాత ఈ అశోక్ నగర్లో ఒక విఐపీ నా తెలుసు అన్నారు. మొదటి అంతస్తులో పిల్లలు ఉన్నారు, కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. ఫస్ట్ అంతా 12 ఫీట్ మునిగింది. ఈ పైన ఉంటే వీళ్ళు రెస్క్యూ ఆపరేషన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ఫస్ట్ ఫ్లోర్ కాంపౌండ్ నుంచి పైకి ఒక నిచ్చెన వేసి ఆ పిల్లలు దింపి కింద బోట్లో పెట్టి బోట్ ఇక్కడ పోయింది. అశోక్ నగర్ ఏరియా మొత్తం బోట్లు తిరిగాయి ఒక 2-3 డేస్. మళ్ళీ దాని నీళ్లు మన ఒక వర్షం ఆగిపోవటం, ఇంకేదో కాలు జోడు చేస్తే ఆ తర్వాత వచ్చిందన్నమాట. మరి ప్రాక్టికల్ జరిగిందా లేదా, ఎట్లా కొట్టుకొని పోతాం సార్? అదేమో నది కాదు కదా, కానీ ఆల్రెడీ నీళ్ళు బాగా ఉన్నాయి ట్యాంక్ బండ్లో, వర్షాలు బాగా పడ్డా ఓవర్ఫ్లో అయిపోయింది. ఇది కానీ తెరవకపోతే మనం రివర్సల్ పోతాయి నీళ్ళు అని తెరవాల్సి వచ్చింది. ఇవన్నీ కొట్టుకుపోయాయి అన్నమాట. సో ఇది ప్రాక్టికల్గా ఒకవేళ ఫ్లో అయితే ఏమవుతుందో తెలుసుకోమంట. దిస్ ఈజ్ ట్యాంక్ బండ్ వాస్తు. మీరు ఎప్పుడైనా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, బయట ఊళ్ళో ఉంటేప్పుడు హైదరాబాద్కి వస్తే ఒక్కసారి ట్యాంక్ బండ్ మీద నిలబడండి. ట్యాంక్ బండ్ నిలబడి సికింద్రా వైపు చూస్తూ లెఫ్ట్కి చూడండి, చెరువు కనిపిస్తుంది. మీరు రోడ్డు మీద ఉన్నారు, ఈ కింద చూడండి లోయర్ ట్యాంక్ బండ్. ఇంత కిందికి రోడ్డు ఉంటుంది, గాంధీనగర్లో కూడా ఇందిరా పార్క్ అవన్నీ కింద ఉంటాయి, అవన్నీ అలాగే ఉన్నాయి అన్నమాట. ఇది లోయర్ పేరు కూడా, లోయర్
ట్యాంక్ బండ్, దాని అయ్యర్ ట్యాంక్ బండ్ అనకాల, ఆల్రెడీ అయ్యర్లో ఉంది అది బంజారంతా కూడా. సో ఈ రెండు సంపద ప్రకారంగా చూసుకున్నా, డెవలప్మెంట్ చూసినా కూడా ఈ చెరుకు ఈశాన్యంలో డెవలప్ అయిపోయి. మరి వాస్తుశాస్త్రం ఏం చెప్తుంది? మనకి ఎప్పుడు కూడా ఇప్పుడు బోరింగ్, పాతకాలంలో ఇది ఉండాలి వీటి వల్ల. అట్లాగే కొన్ని మన పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి, చాలా పుణ్యక్షేత్రాలకి ఆ గుడికి ఈస్ట్ నార్త్ ఈస్ట్లో కొన్ని నదులు ఉన్నాయి, అవన్నీ బాగా డెవలప్ అయిపోయాయి. ఏదో కాదు, సమయం సందర్భం వచ్చింది కాబట్టి చిలుకూరుకి వెళ్ళి చూడండి. మీరు చిలుకూరుకి అందరూ వెళ్ళే ఉంటారు కదా, చిలుకూరుకి వెళ్ళినప్పుడు సరిగ్గా గుడికి నార్త్ ఈస్ట్లో చిన్న చెరువు ఉంటుంది. ఆ చెరువు డయాగ్నల్ ముందు శివాలయం ఉంది, చాలామందికి అక్కడ శివాలయం సంగతి తెలియదు. ఈసారి పోతే వెనకాల శివాలయం కూడా ఉంటుంది. ఆ శివాలయము అక్కడ ఉన్న చెరువు, ఆ రెండు కాస్మిక్ ఎనర్జీ వచ్చి ఆ చిలుకూరు బాలాజీకి పడి అది పాపులర్ అయిపోయింది. వీసాదేవుడు అని కూడా పేరు, వీసాదేవుడు అని పేరు పెట్టారు. కిటికెట్లు ఆదివారం శనివారం వస్తే ఎక్కడ పోతున్నారు చాలామంది హైదరాబాద్లో అంటే మేము చిలుకూరు పోతున్నాం, చిలుకూరు పోతాం అంత అయిపోయింది. అక్కడ కూడా చెరువు, అక్కడికి వెళ్ళి చూడండి, కరెక్ట్గా మీకు నార్త్ ఈస్ట్లో ఉంటుంది అన్నమాట. దీన్ని మనం పరిసర వాస్తు కింద కూడా తీసుకోవచ్చు. ఇటువంటి ఉంటాయి వాస్తులో, ఒకటి ఇంటి వాస్తు ఉంటుంది, బయట కూడా చూడాలి. చుట్టూ పరిసరాల్లో ఏమైనా, పరిసరాల్లో కూడా ఏమైనా నెగిటివ్ ఉంటే అది వచ్చి మీ ఇంటి మీద బిల్డింగ్ మీద కూడా పడుతుంది. దాన్ని ఎట్లా మళ్ళీ చేయాలని దానికి మళ్ళీ దానికి రెమెడీస్ కూడా ఉంటాయన్నమాట. ఈ లోయర్ ట్యాంక్ బండ్లో ఇంతవరకు ఇండ్లు ఇవే చెప్పే కదా, అక్కడ ఇంకోటి ఉంది. సరే పబ్లిక్ ప్లేస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇందిరాపార్క్, ఇందిరాపార్కు చాలా ముందు కట్టింది, దేనికి ముందో చెప్తాం, చాలా ముందు కట్టింది, దాదాపు 18-20 ఎకరాలు ఇది. అదేం పెద్ద కడకళ్ళాడదు, బయట టూరిస్టులు ఎవరు వచ్చినారు ఇందిరాపార్క్ అంటారు కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు పోతారు కానీ టూరిజం దానికి లేదు. ఏది ఇది కూడా లోయర్ ట్యాంక్ బండ్ ఉంది. ఇప్పుడు కొంచెం పైకి వెళ్తే, ఇందాక చెప్పే కదా మీ ట్యాంక్ బండ్కి పైకి వెళ్ళానుకో, బంజారాజుల తర్వాత ముందు ఇప్పుడు నెక్లెస్ రోడ్లో పోతున్నప్పుడు ఎన్టీఆర్ గార్డెన్ చూసుంటారు కదా, లుంబినీ పార్క్ చూడండి, సండే రోజు ఆ రెండు చూడండి, అదే సండే రోజు ఇందిరాపార్క్ చూడండి, మీకు తేడా తెలిసిపోద్ది. అంటే పబ్లిక్ కోసం కట్టిన పబ్లిక్ పార్క్ కూడా పబ్లిక్ తేడా చూడండి ఎంత ఉందో. అక్కడ ఉపరీతం ఉంది, అక్కడి నుంచి దానికి టికెట్లు కూడా ఉన్నాయి. ఏది లుంబినీ పార్క్ యొక్క టికెట్స్ కూడా ఉన్నాయి. దాన్ని చూడండి, రెండు మరి రూపురేఖలు చూస్తే దీనికంటే చాలా స్టైలిష్గా ఉంటాయి రెండు కూడా, లుంబినీ పార్క్ ఎన్టీఆర్ గార్డెన్ ఆ ఏరియాకి. మరి ఇందిరాపార్క్ నిద్రపోతుంటారు, చుట్టుపక్కల ఎవరో వాళ్ళు పోతుంటారు అన్నమాట. అంటే కనీసం ఈ పార్క్ కూడా ఈ వాస్తు ఎఫెక్ట్ వచ్చేసి, మరి దీనికంటే ముందు కట్టిందే కదా, పెద్దదే కదా ఇందిరాపార్క్, చిన్నది ఇంకా చాలా పెద్దది. మరి ఎందుకు దానికి అట్రాక్షన్ లేదు, ఎందుకు టూరిస్ట్ రారు, బయట వాళ్ళు ఎందుకు రారు ఇందిరాపార్క్ అని? బయట వాళ్ళు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద టూరిస్ట్, లోకల్ వాళ్ళకి పార్క్ ముందు పోతున్నారు వేరే విషయం. ఈ మధ్య ఇప్పుడు 5 రూపాయలు ఏదో పెట్టి ఉంటారు, కానీ ఇక్కడ మటు కిటికెట్లాడుతున్న పోతుంది. సండే సాటర్డే వెళ్ళి చూడండి, లుంబినీ పార్క్ అండ్ ఎన్టీఆర్ గార్డెన్ కూడా అక్కడే ఉంది. ఇంకొకసం మీరు చెప్పాలంటే ఐఎమ్ హైదరాబాద్లో ది బెస్ట్ థియేటర్ ఏది, ఎక్కడుంది అంటే ఐమాక్స్. ఈ మధ్య చూశారంటే, ఈ మధ్య ఇటీవల వెరీ షార్ట్లీ, ఇక్కడ 2 నెలలు 2 నెలల ముందు 6 నెలలు కానీ చూస్తుంటే ఆర్టీసీ కింద ఈ లోకల్ ఆర్టీసీ రోడ్కు ఒక పేరు ఉండేది, ఏది సినిమా జంక్షన్ అని, సినిమా సెంటర్ ఉండేది. ఒక 7-8 థియేటర్లు ఉండేవి, ఇప్పుడు దాదాపు 4-5 థియేటర్లు లేవు. మంచి థియేటర్లు ఏం కాదు, చాలా కడుతుంది, ఇంకో 50 ఏళ్ళ దాకా ఉంటాయి. మరి ఎందుకో నాకు థియేటర్లు కూడా క్లోజ్ చేసి దాని మీద కాంప్లెక్స్లా కట్టేస్తారు. 3-4 థియేటర్స్ లేవు ఏది లోయర్ ట్యాంక్ బండ్. అక్కడ ఐమాక్స్ అంటే హైదరాబాద్లో ఫేమస్ ఏంటి, వచ్చిన వాళ్ళంతా టూరిజం, లుంబినీ పార్క్, నెక్స్ట్ ఐమాక్స్కి వెళ్ళిపోతారు, హై లెవెల్ హై ఫైవ్ వెళ్ళిపోతారు. ఇది నేనుకున్న హైలైట్స్. సో ఇది మీరు చూస్తారని ఆశిస్తూ, మోస్ట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అని అనుకుంటున్నాను. మీరు వెళ్ళి యూ గో అండ్ వాచ్ ట్యాంక్ బండ్ ఎక్కి చూడండి, నేను చెప్పిన A to Z అక్కడ ఉంటాయి. కింద వెళ్ళి కనుక్కోండి ఉందో, పైన ఉండి చూసుకోండి. ఇక బంజారా జూబిల్స్ మీకు తెలుసు. ఓకే, మరొక మంచి కార్యక్రమం కలుద్దాం. సెలవు మీ మదిగొండ గోపికృష్ణ.